ఏంటి ఎంత రెడీ అయిపోతున్నాడు ఏంటి ఇంట్లో ఉండడానికి కూడా రెడీ అవ్వాలా నేనైతే స్నానం కూడా చేయలేదు రే గోల్డీ వీడియో కాల్ చేస్తున్నానరా మీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఏదో మంచి టైంపాస్ రా మాలాంటి సింగిల్ గాలకే ఏం చేయలో తెలియట్లేదు ఇంటర్నెట్ తప్పించి గోల్డీ కాల్ చేస్తుంది హాయ్ గోల్డీ ఏం బాగా ఫ్రెష్గా కనిపిస్తున్నావు ఏదైనా కాన్ఫరెన్స్ మీటింగ్ ఉందా ఏంటి ఓవర్ అయిందా అంటే నువ్వు నన్ను చూసి శాలరీలు అయింది కదా అని చెప్పేసి అవును ఐఎమ్ ఆల్సో మిస్సింగ్ ఏంటి ఆపేసో వెనక అతను చూడాలా చూస్తున్నాడు సారీ సారీ ఈ బెనెట్ కూడా ఒకడు అసలు ఎప్పుడన్నా అనుకున్నావా జోన్స్ మనిద్దరం కలవకుండా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందని అలా ఏ బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటాడా అయినా ఏం నువ్వు కాల్స్ కూడా సరిగ్గా చేయట్లేదు నేను కాల్ చేస్తేనేమో కట్ చేస్తున్నావు ఏదన్నా అంటే జస్ట్ టెక్స్ట్ అంటున్నావు జోన్స్ లాక్డౌన్ మా ఇంట్లో కూడా అందరు ఇంట్లోనే ఉంటే నేను ఎప్పుడు ఫోన్ చేస్తాను నీకు ఇప్పుడు కూడా వాళ్ళు పడుకున్నారు కాబట్టి ఫోన్ చేస్తున్నాను తెలుసా ఏదేమైనా నువ్వు లక్కీ కనీసం నీకు ఇంట్లో ఉన్నా చేసి పెట్టడానికి నేను ఇక్కడ బెనెట్ గారితో స్టక్ అయిపోయాను అయినా నేను చేసిన తప్పు 21st రోజు ఇంటికి వెళ్ళకపోవడం నా వల్లే కదా నా బర్త్డేకి నాతో ఉండిపోవడానికి ఆగిపోయావు కదా ఐఎమ్ సారీ జోన్స్ ఏ పర్లేదు నీకోసం ఆ మాత్రం చేయలేనా చెప్పు ఇప్పుడైతే ఏం చేయలేం కదా అసలు బయటికే వెళ్ళలేం ఈ ఇయర్ నా బర్త్డేకి ప్లాన్ చేసుకునే అన్ని ఫ్లాపే నువ్వు ఊరు వెళ్ళిపోయి ఉండాల్సిన జోన్స్ ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ యూ నా వల్లే గోల్డీ ప్లీజ్ అయినా ఊరు వెళ్తే నాకు అక్కడ సరిగ్గా సిగ్నల్ కూడా ఉండవులే నేను ఇక్కడ ఉండమే మంచి పని అయింది ఇక్కడ ఉండడం వల్ల ఇదిగో ఇలాగన్నా మాట్లాడుకోగలుగుతున్నాం ఇంక నీ బర్త్డే విషయానికి వస్తే మనం వేసిన ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయ్యాయి కాబట్టి పర్లా నేనేదో ప్లాన్ చేస్తా ఏంటి బయటికి వెళ్తావా నో ఏ పోలీసులు కొడతారన్నా వాళ్ళు కొడతారని కాదు జోన్స్ ఇట్స్ రియల్లీ రిస్కీ ఈ టైంలో బయటికి వెళ్ళడం నువ్వు బయటికి వెళ్ళట్లేదు అంతే అలా కాదు గోల్డీ జోన్స్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఈ ఒక్క ఇయర్ నేను బర్త్డే చేసుకోకపోతే ఏం కాదులే సరే నేను రేపు చేస్తా బాయ్ గోల్డీ ఐసోలేషన్ 10వ రోజుకి స్వాగతం చెప్పండి మీకు ఈ విధంగా సహాయపడగలను రే గోల్డీ బర్త్డే వస్తుంది గుడ్ వెరీ గుడ్ ఆ ఫీల్ అవుతుందిరా సెలబ్రేట్ చేసుకోవట్లేదని సాడ్ వెరీ సాడ్ కలిసి ఉండాలి కేక్ కట్ చేయాలి ఇలా ఎన్నో ప్లాన్ చేసుకున్నాం క్యూట్ వెరీ క్యూట్ రే ఈ ఐసోలేషన్ వల్ల బాగా లేజీ అయిపోయా చూసావు కదా మాట్లాడడానికి కూడా బద్ధకమే ఆ ఏదో చెప్తున్నావు అదే ఇప్పుడు ఆమె కేక్ కటింగ్ అలా అని చెప్పేసి ఇప్పుడు పార్టీకి ఇట్లా చేస్తావా ఏంటి ఇన్విటేషన్ లేకుండా వచ్చేస్తుంది కరోనా ఏయ్ ఎందుకు చెప్పు కానీ నేను చెప్పే కానీ లేదు ఏం లేదు నువ్వు బర్త్డే విషయం చెప్పు నేను చెప్తా అంతే రే కంటేజన్ సినిమా చూస్తున్నా డిస్టర్బ్ చేయకు ఇక్కడ సినిమా పిచ్చోడు హాయ్ రవి హాయ్ జోన్స్ ఏం సంగతి ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు హయాన్ చెప్పు జోన్స్ అది గౌతమి నేను పనిలో ఉన్నాను అక్కడే ఉన్నావు కదా చూడు సరే రవి నువ్వు కొంచెం బిజీగా ఉన్నట్టున్నావు కదా క్యారీ ఆన్ సరే జోన్స్ ఒక అమ్మాయిగా ఐ నో హౌ ఇంపార్టెంట్ బర్త్డేస్ ఆర్ టు అస్ లాస్ట్ బర్త్డేకి శోభన్ని ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు ఇదే వేరే సిచ్యువేషన్ అనుకో నేనే చెప్పేదాన్ని గోల్డీ బర్త్డేకి సెలబ్రేషన్స్ ఒక రేంజ్లో ఉండాలని కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి నో కదా తను కూడా అదే చెప్పింది అన్ని ఇయర్స్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను కదా ఈ ఒక్క ఇయర్ సెలబ్రేట్ చేసుకోకపోతే ఏం కాదు అని నేనే కొంచెం ఓవర్గా థింక్ చేస్తానేమో అనిపిస్తుంది అలా బయటికి చెప్తుంది గానీ గోల్డీకి ఆ బాధ ఉంటుందిలే కన్ఫ్యూజ్ చేయకు అర్థమైనా చెప్పు జోన్స్
గర్ల్ ఫ్రెండ్ కోసం ఎప్పుడైతే తన పాసిబిలిటీస్ని మించి కష్టపడతాడో అప్పుడే పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అవుతాడు. కానీ ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అయ్యి చేసేదేం లేదు, నీకు అవార్డులు ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. సో డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్, ఓకేనా? ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నావు, అసలు శోభను ఎలా భరిస్తున్నాడంటావు? 100 ఇయర్స్ శోభన్ కాల్ చేస్తున్నాడు, ఆగు యాడ్ చేస్తా. వద్దులే, యు గైస్ క్యారీ ఆన్. ఓకే బాయ్ జోన్స్. చెప్పు. డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్, నెక్స్ట్ బర్త్డే గ్రాండ్ గా చేసే, సరేనా? సరే బాయ్. నీకు ఒక సూపర్ న్యూస్ చెప్పనా? ఏంటి? నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవట్లేదు కదా. విను జోన్స్, ఎలాగో సెలబ్రేషన్స్ లేవు, కనీసం కొత్త బట్టలు వేసుకుని ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. కానీ ట్విస్ట్ ఏంటంటే, మా టైలర్ నా బట్టలు ఇవ్వడానికి మా ఇంటి వరకు రావాలి, లేదా మేము వెళ్ళాలి, ఆ రెండు అవవ్. సో ఆఖరికి ఆ హ్యాపీనెస్ కూడా లేదనమాట ఈ బర్త్డేకి. అయినా మంచిదేలే, ఇప్పుడు నా బర్త్డేలా అస్సలుండదు ఆ రోజు. ఒక హెల్ప్ చేస్తావా జోన్స్? ఏంటి? ఆ రోజు మీరెవ్వరు నాకు విష్ చేయకండి, సరేనా? బెనెట్. రే బెనెట్. చెప్పరా. కేక్ కావాలరా? కేకా? ఈ టైంలో కేక్ ఏంట్రా? అంటే రేపు గోల్డీ బర్త్డే కదా, అయితే సెలబ్రేట్ చేయాలరా, కేక్ కట్ చేయాలి మనం వీడియోలో. నీకేమన్నా పిచ్చా? బయట పోలీసులు దొరికితే మేకులు దిగొట్టేలా ఉన్నారా? ఈ టైంలో కేకులు అయ్యేయండి నీకు. నన్ను వదిలే బాబు, ఉంటాను. రే ఏం చేస్తాను జోన్స్, యాక్చువల్లీ అయితే ఈరోజు చాలా చేయాలి కానీ ఏం చేయలేను కదా. ఇంకేం సంగతులు? ఏముంటుంది, నువ్వే చెప్పాలి. ఒక్క నిమిషం. ఏంటి, నిజంగానే విష్ చేయట్లేదా? హే గోల్డీ, వాట్స్ అప్? హౌ ఆర్ యు? ఏదో ఇలా ఉన్నా, ఒక్క నిమిషం. హాయ్ గోల్డీ. హే చేత్రి. హాయ్. ఓ వావ్. హాయ్ గోల్డీ. రవి అన్నా, హాయ్. సరే మీరు మాట్లాడుతుండండి, ఐల్ బి బ్యాక్. జోన్స్. గోల్డీ, ఐసోలేషన్ ఎలా ఉంది? ఏముంటుంది చేత్రి, ఇట్స్ సో బోరింగ్. ఐల్ జస్ట్ బి బ్యాక్. ఓకే. ఏంట్రా వన్నా, అందరూ వెళ్ళిపోతున్నారు వదిలేసి? గోల్డీ, వన్ మినిట్. శోభన్. హా గోల్డీ. నువ్వు కూడా ఇప్పుడు 1 మినిట్ అని వెళ్తావా? 30 సెకండ్స్ చాలు. ఏంటి అందరు వదిలేసి వెళ్తున్నారు? శోభన్, క్యాండిల్ ఏది? క్యాండిల్? అయ్యో సో స్వీట్. జయత్రి, మ్యాచ్ బాక్స్ ఇవ్వు. మ్యాచ్ బాక్సా? ఏమండి, ఆనియన్స్ కట్ చేయాలి, రండి. ఓకే బాయ్. బాయ్ రవి అన్న. ఓకే యు గైస్ క్యారీ ఆన్, ఐ టాక్ టు యు లేటర్. Once again, I wish you a very happy birthday, Goldie. Thank you so much, Jethri. Bye. Okay, bye. Bye, Goldie. Bye, bye. Bye, bye. Bye, Shobhan. Jones? Allow me surprise. That's so sweet of you. It was such a pleasant surprise, Asalu. Hello, guys. Allow me surprise. అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను, ఇంట్లో హ్యాపీగా. సో మేము ఈ వీడియో యాక్చువల్లీ ఎవరింట్లో వాళ్ళు షూట్ చేసాము, ఎవరి కెమెరాస్తో వాళ్ళు షూట్ చేశారు. సో ఏమన్నా క్వాలిటీ కొంచెం మీకు తేడా కనిపిస్తే ప్లీజ్ డోంట్ మైండ్, ఐ హోప్ యూ అండర్స్టాండ్.
అలాగే ఈ క్వారంటైన్ టైంలో ఎవరిదైనా బర్త్డేస్ మీకు ఉంటే కనుక ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే. మా టీం నుంచి, వైరలీ టీం నుంచి విష్ యూ హ్యాపీ బర్త్డే. సో అలాగే ఈ వీడియో గురించి కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్లీ. అలాగే స్టే హోమ్, స్టే సేఫ్. అక్క ఏంటి అల్లుకున్నావు? ఏం లేదురా. నిజం చెప్పక్క, నువ్వు ఎప్పుడెలా ఉండవు, ఎందుకు అల్లుకున్నావు? ఇవాళ మా క్లాస్మేట్ ఒకటి నన్ను తిట్టాడు రా. తిట్టాడా? అమ్మా, నానా, పిన్ని, బాబాయ్, అక్కనోడో తిట్టాడంట. ఏంటి, నిన్ను తిట్టాడా? తమ్ముడు, నీకు డిఏజీ తెలుసు కదా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. అన్నా, తిరిగి డిఏజీ దాకా ఎందుకన్నా? బోయినపల్లి మనం మళ్ళీ పెట్టడం కదా, వాడు చెప్తే కాలేజీ తోడ తోడ చేస్తాడన్నా. మా నాన్నకి పెద్దానికి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. అందుకే నేను పుట్టగానే వాళ్ళమ్మ పుట్టింది అనుకొని నన్ను మహాలక్ష్మిలా చూసుకున్నారు. వాళ్ళకి నేనంటే ప్రాణం.